నిజామాబాద్ జిల్లా వర్ని కెనరా బ్యాంకులో ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంక్ ఏజెంట్ గా పనిచేసే ఒక వ్యక్తి ఖాతాదారులను నమ్మించి నట్టేట ముంచాడు. సుమారు 40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తాము కష్టపడి దాచుకున్న సొమ్ము తమకు ఇప్పించాలని బ్యాంక్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం విచారణ కొనసాగుతుందని చేతులెత్తేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వన్నిలోని కెనరా బ్యాంకులో సుమారు 200 మందికి పైగా ఖాతాదారులు ఉన్నారు. ఆ ఖాతాదారులంతా చిన్న చిట్క వ్యాపారాలు చేస్తూ రోజు సంపాదించే దాంట్లో కొంత కూడబెట్టుకుంటున్నారు. సుమారు 100 మంది నిరుపేదలు తమ సంపాదనలో 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఖాతాలో జమ చేసుకునే వాళ్ళు. కెనరా బ్యాంక్ నిత్యనిధి ఏజెంట్ శ్రీనివాస్ రోజు 100 మంది దగ్గర సుమారు లక్షల వరకు వసూలు చేసి వారి వారి ఖాతాల్లో జమ చేసేవాడు. ఇలా కొన్నేళ్లుగా జనాలను నమ్మించాడు శ్రీనివాస్. అయితే కొద్ది రోజులుగా వ్యాపారుల నుంచి రోజువారీ పొదుపు డబ్బులు వసూలు చేసి వారి ఖాతాలో జమ చేయకుండానే జమ చేసినట్లు రిసిప్ట్లు ఇచ్చాడు. కొందరు తమ ఖాతాలో ఉన్న డబ్బుల వివరాలు తెలుసుకునేందుకు వెళ్ళగా వ్యక్తిగత ఖాతాలో డబ్బులు పొదుపు కావడం లేదని తెలుసుకొని కంగుతిన్నారు. బ్యాంక్ ఏజెంట్ శ్రీనివాస్ ఖాతాదారుల సొమ్ము డిపాజిట్ చేయడం లేదని తెలుసుకొని ఖాతాదారులు బ్యాంక్ అధికారులను నిలదీశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. సుమారు 100 మందికి పైగా వ్యాపారుల నుంచి వసూలు చేసిన సొమ్మును పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు బాధితులు. కింద ఆయన మోసల సీన్లోనే వచ్చిండు మా షాప్కు. వచ్చి ఏం చేసిండు అన్న, నాకు ఒక 50-50 కట్టి, అందులో సగం ఇళ్ళ సగం కట్టి నాకు బి పొట్టకెళ్తుంది అన్ని అయితే సరే అని కడతా ఉన్నా. 4-5 సంవత్సరాల నుంచి కడతా ఉన్నా. కడతా ఉంటే 4-5 సంవత్సరాలు మంచిని ఇచ్చిండు. ఈ ఒక సంవత్సరం నేను నమ్మనా, ఇక ఈ సంవత్సరం 1.5 లక్ష అయినా తీసుకో, 1 లక్ష అయినా తీసుకో అంటే అద్దె ఆడ బాకీ ఉన్నది, ఆడదాడ జమ చేసుకోని నేను అన్నా. అయితే పర్వాలేదు కృష్ణ చేస్తా చేస్తాడు. ఇక ఒక్కొక్కరు ఇట్లా దివాలు తీసిన ఆడ పోయి చూస్తే తాళం ఉన్నది. తాళం ఉంటే ఇంకా మళ్ళీ ఫోన్లో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడితే అన్న రికవర్ చేస్తాడు, టెన్షన్ తీసుకోకు నీ పైసలకి ఇప్పిస్తా అన్నాడు. మళ్ళీ నేను మేనేజర్ గారితో పోయినా. మేనేజర్ గారు నా రిసీప్ట్ రాసుకున్నారు, రాసుకున్నాక ఫోన్ నంబర్ రాసుకున్నాడు, 24 తారీఖు రా అన్నారు. 24 తారీఖు వస్తే మళ్ళీ జిరాక్స్ తీసుకున్నారు, హెడ్ ఆఫీస్కి వచ్చి ఫోన్ వచ్చిండ్రు మస్తు మంది. ఇక అంతే తెలుసు. ఇక ఇది పిమ్మి అకౌంట్ అని ఉంటుంది మాకు. ఏంటంటే మేము ఏదో ఒకటి 100, 50, 500 పక్కన పెడితే ఒక జమ అవుతుంది మాకు, ఒక సంవత్సరంకి 2 సంవత్సరాలకి వస్తుంది డబ్బులు. స్టాక్ ఏమైనా పెట్టుకోవచ్చు అని మేము కడతాం సార్. 15 సంవత్సరాల నుంచి కడుతున్నాం సార్. ఇప్పుడు దాకా ఏం కాలే, కానీ ఇప్పుడు ఒక నెల నుంచి తను వస్తలేడు. ఎందుకు వస్తలేదు? అతనికి ఫోన్ చేస్తే మిషన్ ఖరాబ్ అయింది, అది అయింది, ఇది అయింది అని చెప్పిండు. ఇప్పుడు గ్రూప్ వాళ్ళది ఏమో అయిందంట గొడవ అక్కడ. దాన్ని బట్టి ఇది చూస్తే మేము వెళ్ళినాం. అయితే అతను వెళ్ళిపోయిండు, అతను ఏజెంట్ లేడు ఇక్కడ. మేము స్లిప్ తీసుకునే మొత్తం అందరం పోయి బ్యాంక్లో అడిగితే మా అకౌంట్లో డబ్బులు లేవంట. అక్కడ స్లిప్ అయితే ఉన్నది, బ్యాంక్ కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ది స్లిప్ ఉన్నది. అమౌంట్లో అంటే మొత్తం నాది 39,400 ఉన్నది నేను కట్టింది. నా దగ్గర అకౌంట్లో ఇప్పుడు 5,400 ఉన్నాయి అంటున్నారు మేనేజర్ సార్. అతను కట్టలే అంటుండు. ఏమవుతుంది అని చెప్పి డైలీ 100-100 చెప్పిన ఒక 3-2 మంత్స్ దాకా కట్టా, ఒక 6,000 దాకా అయినాయి. ఇప్పుడేమో ఆయన ఆఫీస్ బంద్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా డబ్బులు ఎలా అని అర్థం అవుతలేదు. బ్యాంక్ వాళ్ళని ఇంకా వాళ్ళు అంటే ఈయనే శ్రీనివాస్ అంకుల్ అని ఆయన 0 అకౌంట్ ఓపెన్ చేసి చేశాడు. ఇంకా మీటర్లో కూడా ఎక్కిలేదు నా పేరు. ఆ బుక్లోనే ఉన్నాయి. ఆ బుక్ కూడా ఎక్కడంతో తెలియదు. ఇప్పటికి ఆయన ఫోన్ చేశాను, అయితే 2 డేస్లో వచ్చిస్తా అన్నాడు. మళ్ళీ ఏమి రెస్పాన్స్ రాలేదు. అయిదాగలేదు సార్, 100 రూపాయలు కట్టాను. రేప్రా ఎల్లుండిరా, రేప్రా ఎల్లుండిరా. ఈ మేనేజర్ గారు ఏమంటాడు మాకు తెలియదు సార్. నేను పొదుపు ఖాతాలో జమ చేస్తున్నట్లు బ్యాంక్ ఏజెంట్ శ్రీనివాస్ నమ్మించి సుమారు 100 మంది చిరు వ్యాపారుల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసి ఉడాయించాడు. ఒక్కో వ్యాపారి 50 నుంచి 1 లక్ష వరకు మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. మోసపోయిన వాళ్లంతా చిరు వ్యాపారులు కావడంతో తమ సొమ్ము ఇప్పించాలని బ్యాంక్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏజెంట్ పరారీలో ఉండడంతో ఆయన్ను పట్టుకొని సొమ్ము రికవరీ చేయాలని బాధితులు కోరుతున్నారు. బ్యాంకులో 40,000 వరకు జమ చేస్తే కేవలం 5,000 మాత్రమే అకౌంట్లో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ అధికారులను వివరణ కోరగా ఏజెంట్ పొదుపు సొమ్ము జమ చేయలేదని కొందరు ఫిర్యాదు చేశారని, విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు బ్యాంక్ మేనేజర్. మాకు అమౌంట్ జమ కాలేదని చెప్పేసి మాకు వచ్చి కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కస్టమర్ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము కంప్లైంట్ ఎస్కలేట్ చేసాము. పైనుంచి ఒక సపరేట్గా ఒక టీమ్, స్పెషల్ టీమ్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మ్యాటర్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కస్టమర్కి న్యాయం జరిగేలా చూస్తున్నారు.
పాత సిండికేట్ ప్రస్తుత కెనరా బ్యాంక్ లో వెలుగు చూసిన ఏజెంట్ కుంభకోణంపై శాఖాపరమైన విచారణకు అధికారులు ఆదేశించారు. కానీ పొదుపు సొమ్ము పోగొట్టుకున్న ఖాతాదారులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పకపోవడం పట్ల బాధితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.